ఇప్పుడే అందిన వార్త అంబింగ్ బ్రేకింగ్ న్యూస్. పదోన్నతులపై ఒక కొత్త అప్డేట్ వెలువడింది. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. ఇలాంటి ఉపయోగపడే తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. పదోన్నతులు జరిపిన ప్రతిసారి ఒక్కొక్కరికి అనేక పదోన్నతులు ఒకేసారి వస్తూ ఉంటాయి. అలాంటి వారు ఒకటి మాత్రమే ఉంచుకొని మిగతా వాటిని వదిలేస్తూ ఉంటారు. ఇలాంటి పోస్టులన్నీ తదుపరి పదోన్నతుల కౌన్సిలింగ్ వరకు అలాగే ఖాళీగా ఉంచేస్తుంటారు. దీనివల్ల అర్హులైన ఇతరులకు ప్రమోషన్ పొందే అవకాశం ఎప్పటికి వస్తుందో తెలియదు. ఎందుకంటే ఆ పోస్టులన్నీ మరల ఎప్పుడు ప్రమోషన్లతో భర్తీ చేస్తారో ఎవరికి తెలియదు. ఒక్కోసారి ఇలా మిగిలిపోయిన పోస్టులకు 2-3 సంవత్సరాలకు కూడా ప్రమోషన్లు జరగవు. అలా కాకుండా ఇలా మిగిలిపోయిన పోస్టులకు వెంటనే కౌన్సిలింగ్ నిర్వహించి ప్రమోషన్లతో అర్హులైన ఇతరులతో భర్తీ చేయమని ఎప్పటి నుండో ఉద్యోగులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో పీఆర్టీ తెలంగాణ ఉపాధ్యాయ సంఘ నాయకులు ఇదే డిమాండ్ను ముందుకు తెచ్చారు. ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల కౌన్సిలింగ్లో ఒకటికంటే ఎక్కువ పదోన్నతి ఉత్తర్వులు పొందడం వల్ల మిగిలిపోయిన స్కూల్ అసిస్టెంట్ పోస్టులను అర్హులైన ఇతర ఎస్జీటీలకు కూడా ప్రస్తుత కౌన్సిలింగ్లోనే పదోన్నతులు కల్పించాలని పీఆర్టీ తెలంగాణ ఉపాధ్యాయ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్లోని డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో గురువారం సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో కమిషనర్ శ్రీదేవసేనకు వినతి పత్రం అందజేశారు. ఆమె ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చినట్లుగా హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గార్లపాటి ఉమాకర్ రెడ్డి, డాక్టర్ పార్వతి సత్యనారాయణ, జగిత్యాల జిల్లా అధ్యక్షులు గాదే నరసింహరావు, హైదరాబాద్ మంచిర్యాల్, వరంగల్ జిల్లాల ప్రధాన కార్యదర్శులు కె రత్నాకర్రావు, సూర్యనేని గంగాధర్, కొండేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ రవీందర్ గౌడ్, మోడల్ స్కూల్ కన్వీనర్ రాజు యాదవ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి మన్నె చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. వారి కోరిక ఫలించాలని కోరుకుంటూ ధన్యవాదాలు.